హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైఎస్ సునీత సైలెంట్, ఇచ్చిన టాస్క్ ముగిసిందా? వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనుకున్నది సాధించారు. జగన్ ప్రభుత్వాన్ని దించేయాలని అనుకున్నారు. జగన్ ఓటమికి తాను కూడా కొంత కారణమయ్యారని చెప్పక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన తండ్రి వైఎస్ వివేక హత్యపై నిజానిజాలు నీకు తేల్చాలని ఆమె గత 4 ఏళ్లు పెద్ద యుద్ధమే చేశారు. న్యాయపరంగా హత్య కేసుపై పోరాటం చేశారు. హత్య కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. అలాగే నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు మీడియా సమావేశాలతో హోరెత్తించేవారు. ఇక ఎన్నికల సమయంలో కడప జిల్లాలో తన సోదరి వైఎస్ షర్మిలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ను పులివెందులలో ఓడించాలని, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గద్దించారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేక ఆత్మకు శాంతి చేకూర్చాలని పదే పదే గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే అందులో ఒకటి సాధ్యమైంది. తన సోదరుడు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఒక పాత్రనైతే పోషించగలిగారు. ఇక పులివెందులలో జగన్ను ఓడించడంలో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని పరాజయం పాలు చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ కాలేకపోయారు. కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కేవలం 3 శాసనసభ స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా వైఎస్ సునీత ప్రభావం కొంత చూపించిందని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 2019 మార్చి 14వ తేదీన ఆయన పులివెందులలోని ఆయన సొంత గృహంలో దారుణ హత్యకు గురైనప్పటికీ ఇంతవరకు ఆయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అలాగే హంతకులు ఎవరు, ఎవరు హత్య చేయించారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దాదాపు 6 ఏళ్లు గడుస్తూ ఉన్నా అంతూ పొంతూ లేకుండా కేసు నడుస్తోంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కాదని వైఎస్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణకు ఆదేశించేలా శ్రమించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. తాను ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీగా విజయం సాధించారు. కేంద్రంలో మాత్రం ప్రభుత్వం మారలేదు. అయితే వైఎస్ సునీత వాయిస్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న తన టాస్క్ ముగిసిపోయినట్లు ఆమె వ్యవహరిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన సోదరుడి ప్రభుత్వంపై చేసిన పోరాటం ఇప్పుడు ఏమైందని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 రోజులే కావడంతో కొన్ని రోజులు ఆగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా సిస్టర్ సునీత వాయిస్ వినిపించకపోవడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గానే మారింది.